హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ స్ట్రాటజీలో ఎలా ఉంటాయో తెలుసా ఈ ఉదాహరణలు చూడండి రాష్ట్రంలో ఏ పార్టీకి ఆ పార్టీ సొంత మీడియాలను ఏర్పాటు చేసుకున్నాయి వైసీపీకి సాక్షి మీడియా ఉంది ఆంధ్రజ్యోతి ఈనాడు టీడీపీ అనుకూలమని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రాజశేఖర రెడ్డి కాలం నుండి ఆ రెండు పత్రికలు అంటూ విమర్శించేవాళ్ళు ఆ తర్వాత ఎల్లో మీడియా అంటూ వైసీపీ జనాల్లోకి తీసుకెళ్ళింది ప్రస్తుతం వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఏం చేస్తున్నారు వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంటిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటారా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం నిజమా జగన్మోహన్ రెడ్డి రోజువారీ నాన్నగారి ఆత్మతో మాట్లాడతారా ఏబిఎన్ఆర్కే ఐదారు నెలల క్రితం రాసిన రాతలు నిజమా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రణాళికలు ఏంటి ఆయన వ్యూహం ఏంటి ఆయన రాజకీయం ఏంటి ఆయన శైలి ఏంటి ఆయన వ్యక్తిత్వం ఏంటి అనే విషయాలను టీడీపీ సోషల్ మీడియా తెలుసుకునే ప్రయత్నం చేసిందా అంటే చేయలేదు ఇప్పుడు కూడా రాజకీయంగా ఉన్న ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయకూడదు లేని అవాస్తవాలను ప్రచారం చేయకూడదు దానివల్ల ధీమా పెరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన చేస్తున్న పని వేరు అయితే టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం వేరు టీడీపీ పట్టాభి జగన్ పబ్జీ ఆడుతుంటారని పబ్జీ జగన్ అని విమర్శిస్తూ ఉంటారు ఏబిఎన్ఆర్కే ఏదేదో రాస్తుంటారు ఇవన్నీ వాస్తవాలు కావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన దృక్పథం చాలా చురుకు ఆయన రాజకీయ వ్యూహాలు చాలా షార్ప్గా ఉంటాయి వాటిని ఛేదించడం చాలా కష్టం ఆటగాడు చదరంగంలో ప్రత్యర్థికి చెక్ పెడుతూ ఉంటే అతను డిఫెన్స్లో పడి చెక్ మ్యాట్ నుండి తప్పించుకునే పనిలో పడిపోతాడు ఇక్కడ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చెక్ మ్యాట్ చెబుతుంటే మాటిమాటికి దాని నుండి తప్పించుకోవడం తెలుగుదేశం పార్టీ పని అవుతుంది రాబోయే రెండు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇదే రకంగా నెలకు ఒక వ్యూహం నెలకు ఒక స్ట్రాటజీ అమలు చేస్తూ ఉంటే దాని నుండి తప్పించుకోవడమే టీడీపీ పని అయిపోయింది టీడీపీ ఎదురుదాడి చేయలేదు ఎదురు వ్యూహం వేయలేదు చదరంగంలో వరుసగా నాలుగైదు సార్లు చెక్ పెడితే ఎదుటివాడికి ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది డిఫెన్స్ మూడ్లోకి వెళ్ళిపోతాడు అటాక్ మూడ్లోకి రాలేడు అటాక్ మూడ్లోకి వచ్చి చెక్ మ్యాట్ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది ఈలోపు మనశ్శాంతి కరువు అవుతుంది చదరంగంలో చెక్ మ్యాట్ లాగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వ్యూహం స్ట్రాటజీ అదే ప్రత్యర్థులకు వరుస పెట్టి చెక్ చెబుతూనే ఉన్నారు వీళ్లు దానిని తప్పించుకునే పనిలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రోజు పద్దెనిమిది గంటలు రాజకీయంగానే ఆలోచన చేస్తారు రాజకీయ వ్యూహాలనే ఆలోచిస్తారు ఎందుకంటే ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ముప్పై సంవత్సరాలు సీఎంగా ఉండేలా పరిపాలన చేస్తానని అన్నారు బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ స్ట్రాటజీలు అమలు చేస్తున్నారని చాలామంది అంటుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలకు అనుగుణంగానే పీకే టీం వ్యూహాలు స్ట్రాటజీలు అమలు చేస్తూ ఉంటారు కానీ పీకే వ్యూహాలకు తగినట్లుగా జగన్మోహన్ రెడ్డి పనిచేయారు ఆయన వ్యూహాలను అమలు చేయాలి పీకే వ్యూహం జగన్మోహన్ రెడ్డి వ్యూహం కలవాలి ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉన్నా ఇంటిలో ఉన్న రోజులో పదహారు నుండి పద్దెనిమిది గంటల పాటు వచ్చే ఎన్నికలలో ఎలా గెలవాలి ఏ ఏ వర్గాలు అసంతృప్తిగా ఉన్నారు ఆ వర్గాలను ఎలా దగ్గరకు చేసుకోవాలి రాజకీయంగా ఎదగాలంటే ఏం చేయాలి అనే విషయాలపైనే ఆలోచన ఉంటుంది రాష్ట్రంలో ఇన్ని కులాలు ఉన్నాయి వీటికి కార్పొరేషన్లు పెట్టాలని గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించిందా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ కులాలను గుర్తించి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కార్పొరేషన్లలో మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ పదవులు రెండు ఇవ్వవచ్చు కానీ గతంలో ఎవరికైనా తెలుసా కార్పొరేషన్లలో మేయర్లతో పాటు డిప్యూటీ మేయర్ పదవులు రెండు ఇవ్వవచ్చని కానీ గతంలో ఎవరికైనా తెలుసా తెలియలేదు కానీ జగన్మోహన్ కానీ జగన్మోహన్ రెడ్డి పంచాయతీలు మొదలుకొని కార్పొరేషన్ల వరకు ఉప సర్పంచ్లు వైస్ చైర్మన్లు వైస్ ఎంపీపీలు డిప్యూటీ మేయర్ పదవులు రెండు చొప్పునిచ్చారు దీనివల్ల ఎక్కువ మందికి పదవులు ఇచ్చి సంతృప్తి పరచాలి అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎక్కువ మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది లక్ష్యం దీనివల్ల కొత్త నాయకత్వం తయారు చేయడం ఇది రాజకీయ వ్యూహాల్లో ఒక భాగమే వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం వల్ల వారు పార్టీలో సంతృప్తికరంగా పనిచేస్తారు చంద్రబాబు ఇలా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇలా జగన్మోహన్ రెడ్డి పదవులు ఇవ్వడం వల్ల ఆ వర్గాలలో ఆత్మసంతృప్తి ఏర్పడుతుంది గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ కులంలో పదవులు ఇచ్చారన్న భావన వారిలో వస్తుంది ఓ పక్క పార్టీ కేడర్ చేజారకుండా పదవులు ఇస్తున్నారు మరోపక్క ఓటర్లు చేజారిపోకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అటు రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలు కోలుకోకుండా వరుసగా చెక్ మ్యాట్ల మాదిరి స్ట్రాటజీల స్ట్రాటజీలు వదులుతున్నారు ఇటీవల రీసెంట్గా తెర మీదకు వచ్చింది కాపు సామాజిక వర్గ స్ట్రాటజీ ఈ క్రమంలో సీఎం జగన్పాయ టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం ఆ పార్టీకే నష్టం కలగజేస్తుందని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది